2021 ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మిగతా మ్యాచెస్ని ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో నిర్వహిస్తున్నారు. అయితే దానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు ఒక పెద్ద తలనొప్పి వచ్చింది. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే T20 టెస్ట్ సిరీసులు జరిగినప్పుడు శ్రేయస్ అయ్యర్ భుజానికి గాయమైంది. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ 2021 ఐపీఎల్కు రిషబ్ పంత్కు కెప్టెన్షిప్ బాధ్యతలు ఇచ్చింది. అయితే శ్రేయస్ అయ్యర్ 2వ పేస్ ఐపీఎల్కు కోలుకోవడంతో అందరూ మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కెప్టెనే ఉంటాడని అనుకున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా మళ్ళా రిషబ్ పంత్కే కెప్టెన్షిప్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నా అతనికి పనిభారం ఉండొద్దనే ఉద్దేశంతోనే కెప్టెన్షిప్ మళ్ళా రిషబ్ పంత్కే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్షిప్గా చేసిన సంగతి కూడా తెలిసిందే. పోయినసారి యూఏలో జరిగినప్పుడు ఏకంగా జట్టుని ఫైనల్కు వరకు తీసుకెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో వాళ్లకు కొద్ది ఇబ్బంది అనిపించినా రిషబ్ పంత్ మాత్రం అద్భుతంగా కెప్టెన్షిప్ చేస్తున్నాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లను గెలిపించాడు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇంకా 6 మ్యాచ్లు ఉండడం జరిగింది. వాటిలో 2 గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా ప్లేఆఫ్కు వెళ్తుంది. కాబట్టి రిషబ్ పంత్ కూడా అద్భుతంగా కెప్టెన్షిప్ చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్కు పనిభారం ఉండొద్దనే ఉద్దేశంతోనే కెప్టెన్షిప్ ఇస్తలేనన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.